జనగామ జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బులెరో వాహనంలో రాజమండ్రి నుండి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు లింగాలగనపురం మండలం వనపర్తి స్టేజ్ వద్ద టాస్క్ ఫోర్స్ మరియు లింగాలగనపురం పోలీసులు సంయుక్తంగా గంజాయి స్మగ్లర్లను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 4 క్వింటాళ్ల గంజాయిని సీజ్ చేశారు. పరిశుభ్రమైన వాతావరణం ఉండాలంటే ప్రతి కుటుంబం సుమారు 5 మొక్కలను నాటి పెంచి పర్యావరణాన్ని కాపాడాలని జనగామ జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. రఘునాథపల్లి మండలంలోని వెల్ది ఆదర్శ పాఠశాలలో ఎంపీపీ మేకల వరలక్ష్మితో కలిసి వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి రాబోయే తరాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ ఎండి హసీం, ఎంపీఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి సాయిబాబు, నోడల్ ఆఫీసర్ రఘునందన్ రెడ్డి, ఈసీ బుట్ల శ్రీనివాస్, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదే శాంక్షన్ చేపించి రిపీట్ కూడా చేపించండి. వెళ్ళి మోడల్ స్కూల్, మోడల్ స్కూల్, గవర్నమెంట్ మోడల్ స్కూల్. తెలంగాణ ప్రభుత్వము ప్రెస్టీజియస్ తీసుకున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఈరోజు వెల్ది మోడల్ స్కూల్ రఘునాథ్ పల్లిలో పిల్లలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి మెగా ప్లాంటేషన్ టైప్లో సుమారు 1000 చెట్లను ఇక్కడ నాటడం జరిగింది. ఎడ్యుకేషన్ ద్వారా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇలాంటి చెట్లు నాటే కార్యక్రమము మన జనగాం జిల్లాలో, మన దగ్గర అడవి చాలా తక్కువ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. దాని ప్రకారంగా జిల్లా కలెక్టర్ గారు మన దగ్గర కనీసం ఇంకో 3% అడవి జియోగ్రఫికల్ ఏరియాని పెంచాలన్న ఉద్దేశంతో స్పెషల్ గ్రీన్ యాక్షన్ ప్లాన్ లాగా చేసుకొని కూడా 3 సంవత్సరాలలో మన జనగాం జిల్లాలో సుమారు 7 కోట్ల చెట్లు నాటే ఒక ప్రణాళికని తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈ సంవత్సరము 1 కోట్లు, వచ్చే సంవత్సరం 1 కోట్లు, 3వ సంవత్సరం 1 కోట్లు చెట్లను నాటి మన జనగాం జిల్లాని గ్రీనరీగా చేసి ఇక్కడ ప్రజలు మంచి వాతావరణంలో ఉండాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. దీనందరికీ ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ సహకారం ఉన్నందుకు వాళ్ళకు కూడా సంతోషం, వాళ్ళకు కూడా అభినందన. నర్మేట మండలంలోని అమ్మపురం గ్రామంలో త్రాగునీరు, సైడ్ డ్రైనేజ్, సీసీ రోడ్డు సమస్యల గురించి గ్రామస్తులు ఎంపీటీసీ లింగాల లక్ష్మీ సిద్ధయ్యకు తెలుపగా వెంటనే సమస్యలను ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ కు తెలియజేయగా వెంటనే స్పందించిన ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ 5 లక్షల రూపాయలు ఎంపీపీ నిధులతో సమస్యల పరిష్కారానికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఆమెడబ్బు కమలాకర్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కంతి రాజలింగం, గ్రామశాఖ అధ్యక్షులు కృష్ణంరాజు, ఏలుబోయిన నరేష్, కుంటి కమలాకర్, నక్కల రవి తదితరులు పాల్గొన్నారు. పని చేసిన వాళ్ళని ఎవరైనా
Jai Telangana, 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 J